జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని 14 15 వార్డుల్లో సోమవారం ఏఎన్ఎంల సర్వే చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, గత వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం శశికళ మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. అదే విధంగా పట్టణంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు మనకి 9వ తారీఖున వచ్చిన పేపర్లో ప్రకటన భాగంగా మేము సర్వే చేపడుతున్నామండి. ఈ సర్వే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కుమార్ గారు, అర్బన్ పిహెచ్సి డాక్టర్ సుస్మిత గారు, డాక్టర్ సందీప్ గారు ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేపర్లో వచ్చిన ప్రకటనలో భాగంగా ఎవరికైనా వాంతులు కానీ ప్రతి ఇంటిని మేము సందర్శించడం జరుగుతుందండి. ఒక వాలంటీరు ఆశా వర్కర్ గారు సర్వే 50 ఏళ్ళు ప్రతి 50 ఏళ్ళకి సర్వే చేస్తున్నారు. ఆ సర్వేలో వాళ్ళ హెల్త్ స్టేటస్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళలో ఏమైనా సరే లక్షణాలు ఉంటే కనుక మాకు తెలియజేయమని చెప్తున్నాము. ఆ లక్షణాలు ఏంటంటే, వాంతులు, విరేచనాలు, కళ్ళు మసకబారటం, ఫిట్స్ లాంటివి, నురగలాంటివి కానీ, కడుపు నొప్పి కానీ ఎవరికైనా ఉంటే కనుక మా వాలంటీర్కి కానీ ఆశావర్కర్ తెలియజేయండి. ప్రతి సచివాలయంలో ప్రతి సచివాలయంలో మెడికల్ క్యాంపు అరేంజ్ చేయడం జరిగిందండి. మీకు ఎవరికైనా టాబ్లెట్స్ లాంటివి ఏదైనా అవసరం అయితే కనుక సచివాలయంకి వచ్చి ఆ టాబ్లెట్స్ తీసుకొస్తుందని మేము కోరుచున్నామండి. అలాగే ఇప్పుడు 14-15 వార్డులో మా సర్వే జరుగుతుంది 4 రోజుల నుంచి. ఆ సర్వేలో భాగంగా అసలు ఎవరు కూడా ఇలాంటి లక్షణాలతోటి ఎవరు బాధపడలేదు మాకు తెలిసింది. అయినా ఇంకా ఈ సర్వే ఇంకొక 4 రోజులు మేము కొనసాగిస్తాము.